ఇలా ఉన్న భయాలు ఒకటి మన కాసేపు తీసుకెళ్లాలను ఆయన
ఇవాళ నీరు పండించిన పంట
కానీ వల్ల ఏదో అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
ఇవాళ జాబ్ క్యాలెండర్ మనం ప్రకటించడం మనం తెలంగాణలో కాదు, ఇవాళ
ప్రకటించే పిల్లలకు చదువు ఏమంటే ఏం చేస్తారు ఎప్పుడు ఎప్పుడు ప్రిపేర్ కావాలని చెప్పి ఎన్ని జాతులు రాజకీయాలు సంవత్సరం ముందే చెప్తాం. ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధశుద్ధి. ఇవాళ రెండు పట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని కానీ వరల్డ్ లేబర్ ఫోరం అని డిఫరెంట్ ఆర్గనైజేషన్ చెప్తాను. ఇవాళ భారతదేశం బీజేపీ ఆధ్వర్యంలో అత్యధికంగా పేదరికంలో మరిపోతా ఉన్నది. మొత్తం ప్రపంచంలో నంబర్ వన్ పేదరికంలో ఉన్నది. 23 కోట్ల మంది ప్రజలు ఇవాళ పేదరికంలో భారతదేశంలో పొందుతా ఉన్నారు. దానికి కారణంగా ఈ 10 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కాల ఇవాళ ధనవంతుడు ధనవంతుడైతే ఉన్నాడు, పేదవాడు పేదవాడైతే ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. ఇప్పుడు విద్యా విధానంలో కూడా నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మనకు టీఆర్ఎస్ వీళ్ళు ఇక్కడ నాయకులు మాట్లాడతారు, మన నియోజకవర్గమే తీసుకోండి, ఎక్కడన్నా ఒక స్కూల్ అన్న కట్టిరా, ఒక హాస్పిటల్ అన్న కట్టిరా, ఎక్కడ ఒక కొత్తగా గుంతకు ఎదురానికి నిలిచిరా. మరి ఏం చేశారు ఎక్కడ డబ్బులు పెట్టి నిలిచిరా. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి స్కూల్ రిపేర్ జరుగుతా ఉన్నాయి. మన నియోజకవర్గంలో మరి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మన శాంక్షన్ అయింది. పెద్దది 25 ఎకరాలలో 2500 మంది పిల్లలు చదువుతున్న డిగ్రీ కొంతమంది పెద్ద హాస్పిటల్ మనం కడతా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనకు ఇంకా చాలా ఇప్పుడు దగ్గర దగ్గర 100 కోట్ల రోడ్లు వచ్చినాయి 9 నెలలు. సో ఈ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది మన రాణి. ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రాణికలతో మేము మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మనం డిసిఎం చైర్మన్ ఒక గిడ్డని ఇచ్చినాం, మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక దళిత బిడ్డ, అదేవిధంగా మన స్పీకర్ ఒక దళిత బిడ్డ. టీఆర్ఎస్ చైర్మన్ అయితే న్యాయం జరిగిందా సామాజికంగా? మరి ఇవాళ వాళ్ళు మాట్లాడితే మీరు ఆలోచించండి. ఒకటే వీళ్ళంతా కూడా అంటే విద్యుడు మరి చట్టంగా ఉన్న వాళ్ళు కాబట్టి నేను గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ ఒక ఆలోచన విధానం. ఇవాళ చెప్పాలంటే కేవలం వాళ్ళు కులాల వారిగా స్కూల్ పెట్టిండ్రు. ఎస్టీ స్కూల్ సపరేటు, ఎస్సీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు. ఇవాళ అంటే ఒక ఎస్సీ పిల్లగాడు అందరితో ఫ్రెండ్స్ చదువుకునే అవకాశం లేదా? ఒక ఎస్సీ పిల్లగాడు చదువుకునే అవకాశం లేదా? మనం అక్కడే చదువుకునే మనుషులు ఉన్నప్పుడు అందరూ ఒక టేబుల్ మీద కూర్చునే వాళ్ళం, మన అమ్మ పెట్టినటువంటి సజ్జ తెచ్చుకుంటే అందరూ మంచిగా రారా పోరాటం. ఇవాళ కులాల వారిగా స్కూల్ రెడ్డి చేశారని చెప్పి చదువుకుంటే బాగుపడతారు అని చెప్పి గొర్రెల పేరు మీద చేపల పేరు మీద వాళ్ళని ఇంకా గడిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలా? ఇంగ్లీష్ మీడియంలో పెట్టి అందరూ సమానంగా ఎవరైనా పిల్లలు పెద్ద పిల్లలు కావచ్చు, విద్యార్థి పిల్లలు కావచ్చు, ఇంకో బీసీ పిల్లలు కావచ్చు, ఎవరైనా అందరూ ఒక దగ్గర నడిపించడం చదువుకోవాలి. ఒకటే పుట్టి తినాలి, ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే కావాలి స్కూల్ చదువుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. కాబట్టి మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీకి ఆలోచించాలని. ఈ దొంగలు మొత్తం మధ్యస్థితిగా కోల్పోయి ఏం మాట్లాడుతున్నారు? రోజు ఒక మాట అయ్యాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతానంటాడు, ఈనాడు కృషిగా నేను మీరు వెళ్ళి ఉంటా అంటాడు, ఇంకోటి ఇంకోటి అంటాడు. ఏదో రకాలు లేదు, పద్ధతి లేదు. అక్కడ ఏమంటాడు నలిపోతుడు కదా నాట్యం చూద్దానంటే సిగ్గు శరం ఏది లేకుండా ఇద్దరు బాబామతో ఎక్కడో మాట్లాడుతున్నారు అంటే ఎవడేమనుకోండి? ఇక వాళ్ళ చరిత్ర ఇంత ముందే అయిపోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైన విగ్రహాల పరిపాలించు. కాబట్టి వాళ్ళ మాటలను నమ్మకండి. ఈ రాబోయే కాలంలో ఏమి జరగండి, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాదు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాదు. ఎందుకంటే ఇద్దరు ఒకటే మన ఎంపీ ఎలక్షన్ మనం చూసాం. మరి వాళ్ళ మన కాలంలోని ప్రాబ్లం ఉంది. బీజేపీ వాళ్ళైతే వాళ్ళు ఒక అక్షంతో తప్పి ఇక్కడ పంపించడం లేదు ఎవరు కానీ. కాబట్టి వాళ్ళ గురించి తక్కువ మాట్లాడడం మంచిది. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రైతులను, ఒకవైపు పేదలను, ఒకవైపు విద్యార్థులను ఆదుకుంటూ విద్యా వైద్యం వ్యవసాయం అన్నీ కూడా సంక్షేమ పథకాలకు వైపు అమలు పరుస్తూ మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పెడదామని చెప్పి మన నాయకత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ దుర్మార్గం వేస్తుంది. కాబట్టి వాళ్ళని గమనించుకొని మనము అనుసరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇవాళ మనకు ఉండాలో మరి రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 550 కోట్లు కూడా 100 సెంటర్లు లెక్క పెట్టాం. ఇంకా కావాలని రైతులు ఇంకా ఒక అవసరం ఉంది. ఇంకా ఈ సెంటర్ సరిపోవాలంటే ఇంకా ఎక్స్ట్రా కాండాలు ఎక్స్ట్రా సెంటర్స్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం కడుగుతుంది. మీరు మొన్న వ్యాసంగా చూసి అంతకుముందు ఏమైంది కేసీఆర్ ప్రభుత్వంలో 10 కిలోలు ఒక క్వింటాలకు కట్ చేసారు. నెల నెల రోజులు పంట పోలేదు. ఇవాళ రైతులను ముక్కు వీడి మరి మొన్న వ్యాసంగా ఏం చేసాము? ఏమాత్రం కొరత లేకుండా లారీల కొరత లేదు, బిల్ బ్యాగ్స్ కొరత లేదు, అమ్మాయిల కొరత లేదు, కర్త లేదు, ఏం లేకుండా వారం రోజులనే రైతులను గమనించండి. ఇవాళ అందుకే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీరు ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అమ్ముకుంటే బయట మాత్రం ఆప్షన్ లేదు, కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే మాత్రం
ప్రతి జిల్లా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. మీరు ఏం డిసిషన్ తీసుకున్నా కూడా ఇక్కడ సొసైటీలో మరి ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం కేంద్రంలో మీరు బట్టలు అమ్మండి, ఇక్కడ సొసైటీలో లాభం ఏదని మీకు కూడా దిగుబడితో వస్తుంది, మన డబ్బులు కూడా వాడుకోవాలని వస్తాయి కాబట్టి మరి ఈ సందేశంగా మీరు అందరూ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు మరి ఒక్కరి కార్యక్రమాన్ని ఇక్కడ ఉండాలని పెట్టినందుకు తమ్ముడు సీతక్కని మరొకసారి అభినందిస్తూ మరి గ్రామ పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలియజేసి అది చాలా మన కంపల్స్ వచ్చింది. మీకే కాలే రెండు కామారెడ్డి నిజామాలు కలిసి డీసీసీ బీటీ సమస్య కథ కలిసే ఉండే ఇంకా చాలా పెద్ద సొసైటీ ఉన్నాయి. ఇప్పుడు దీపావళి సొసైటీ ఉంది, మనకి ఇంకా ఇప్పుడు మాక్రో సొసైటీ ఉంది, 22 గ్రామాలు ఉన్న ఒక సొసైటీ మన శ్రీపడ కూడా ఉంది కాబట్టి రియాలిటీ మనం ప్రమోదం పెడతాము తప్పకుండా ఏం వీలైతే చేద్దామని చెప్పి సందర్భంగా తెలియదు.